క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రంగారెడ్డి కోర్టు ఆదేశాలతో నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ ను కస్టడీకి తీసుకోనున్నారు. 4 రోజుల పాటు విచారణకు కోర్టు అనుమతించగా మరికాసేపట్లో కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. ఇక జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ తో పాటు అత్యాచారం, దాడి, బెదిరింపుల కేసులు నమోదయ్యాయి. జానీని కస్టడీకి తీసుకున్న అనంతరం బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేపట్టనున్నారు పోలీసులు. ఇటు ప్రత్యక్ష సాక్ష్యాలతో పాటు జానీ బాషా భార్యను సైతం విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వాసు, కవిత, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సంబంధించి కూడా నార్సింగ్ పోలీసులు కస్టడీ తీసుకోవడం జరిగింది. నిన్న చెంచల్గూడ జైలు నుంచి నార్సింగ్ పిఎస్ తరలించారు. మరికాసేపట్లో గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం తరలించబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా జానీ మాస్టర్కి సంబంధించి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కూడా ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు పోక్సో యాక్ట్తో పాటు అత్యాచారం, బెదిరింపులు, దాడి కేసు సంబంధించి కూడా కేసు నమోదు చేశారు. మైనర్గా ఉన్నట్టుడే 16 ఏళ్ల వయసులో తనపై అత్యాచారం చేశారని సంబంధించి కూడా కొన్ని ఆధారాలను ఇప్పటికే పోలీసులకు ఇచ్చారు. ఇక ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులతో పాటు జానీ మాస్టర్ భార్య ఎవరైతే నాపైన దాడి చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసిందో జానీ మాస్టర్తో కలిపి జానీ మాస్టర్ భార్యను కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. మరికొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా పిలిచి విచారించే అవకాశం. మొత్తం ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జానీ మాస్టర్ని నార్సింగ్ పోలీసులు విచారించబోతున్నారు. అంటే వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు కాల్ రికార్డుతో పాటు ప్రత్యక్ష సాక్షులు ఇచ్చినటువంటి వాంగ్మూలంతో పాటు అవన్నీ ముందుంచి విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. జానీ మాస్టర్ ప్రస్తుతం నార్సింగ్ పిఎస్లోనే ఉన్నాడు. అతన్ని గోల్కొండకు తరలించి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎందుకంటే కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతిరోజు కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా చెప్పిన నేపథ్యంలో మరి కాసేపట్లో గోల్కొండ ఆసుపత్రికి తరలిస్తారు. తర్వాత న్యాయవాది సమక్షంలో విచారించాలని చెప్పారు. న్యాయవాది సమక్షంలో కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే జానీ మాస్టర్ని విచారించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే నార్సింగ్ పిఎస్లో చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే విచారణ ప్రారంభం కాబోతోంది. కవిత, రైట్ వాసు, థ్యాంక్ యూ.